పేపర్ ప్లేట్ మిషనరీ బిజినెస్ గురించి చెప్పమని అడుగుతున్నారు. సో పేపర్ ప్లేట్ మిషనరీ గురించి నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. పేపర్ ప్లేట్ మిషన్స్ ఏంటంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, సింగిల్ ఫేజ్ కరెంట్లో నడుస్తుంది. ఇది లేడీస్ కూడా వర్క్ చేయొచ్చు. దీనికోసం ఎటువంటి స్పెషల్ కరెంట్ కానీ, స్పెషల్ మీటర్లు కానీ, పర్మిషన్లు కానీ ఎటువంటివి అవసరం లేదు. అయితే పేపర్ ప్లేట్ మిషన్ అనేది రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్, రెండు సెమీ ఆటోమేటిక్. ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణలో నడిచేది ఏంటంటే సెమీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మిషన్ అంటారు. ఇప్పుడు ఇదే దీంట్లో మీకు వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. షీట్ అయిన తర్వాత షీట్ని జస్ట్ మనం ఇలా పెట్టి జస్ట్ ఆపరేట్ చేస్తే మనకి జస్ట్ 4 సెకండ్స్లో మనకి ఇలాంటి ప్లేట్ అనేది వస్తుంది. ఇలాగ ప్లేట్ వస్తుంది. దీనికోసం ఎటువంటి స్పెషల్ ట్రైనింగ్లు కూడా మీకు అవసరం లేదు, జస్ట్ ఒక అరగంట చూసారంటే చాలు. అయితే పేపర్ ప్లేట్స్ ఏంటంటే మనం రోజు కూడా ఒక డబుల్ డైమిషన్లో 8,000 ప్లేట్లనే మనం తయారు చేసుకోవచ్చు. అది మనం చేసే వర్కర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది 8,000 ప్లేట్లని. ఈ 8,000 ప్లేట్లకి కూడా మనకి ఇలాంటి 8,000 షీట్లు కావాలి. అంటే ఒక షీట్లో ఒక ప్లేట్ మాత్రమే మనకి తయారవుతుంది. ఇలా ఈ షీట్లో ఈ ప్లేట్ తయారైన తర్వాత ఈ ఎడ్జెస్లో కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో 3 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి షీట్ మీద, షీట్ని ప్లేట్ తయారు చేసేటప్పుడు ప్రతి షీట్కి ప్లేట్కి మధ్య 15 పైసల నుంచి 20 పైసల మార్జిన్ ఉంటుంది. అంటే 8,000 x 20 పైసల మార్జిన్ అంటే 1,600 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఇట్లా ప్యాక్ చేస్తాం కదా, కవర్స్ ఇట్లా ప్యాక్ చేస్తాం. అంటే సిటీల్లో కానీ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానీ 19+1 ప్యాకింగ్ అని, 22+1 ప్యాకింగ్ అని ఉంటుంది. 19+1 ప్యాకింగ్ అంటే 19 ప్లేట్లను ఒక కవర్లో పెట్టుకోవాలి. అంటే కవర్ని కూడా కలిపి అది 20 కింద కౌంట్ వస్తుంది. అంటే 20 ప్లేట్లని అంటే అందులో ఓన్లీ 19 ప్లేట్లు మాత్రమే ఉంటాయి, కవర్తో కలిపి అది 20. ఈ కవర్ని మనం 60 పైసలు లెక్క కొంటాం. 20 ప్లేట్లు అనేటప్పుడు కవర్ కూడా యాడ్ చేయబడుతుంది కాబట్టి కవర్ని కూడా మనం ₹30 అమ్ముతాం. అంటే కవర్ మీద కూడా మనకి 70 పైసలు మార్జిన్ ఉంటుంది. అంతేకాకుండా స్క్రాప్, ఈ ఎడ్జెస్ కట్ అయిపోతాయి కదా, ఈ ఎడ్జెస్ కట్ అయిపోతాయి కదా, చివరిలో కట్ అయినది కూడా కిలో 2 రూపాయల లెక్క మనకి వెళ్తుంది. అంటే దీంట్లో ప్రతిదీ కూడా వేస్టేజ్ లెక్కలు ఏమి లేకుండా ప్రతిదీ కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే 8,000 ప్లేట్లకి 1,600 మనకు వస్తున్నప్పుడు దాంట్లో 600 రూపాయలు మనకి ఇంటి రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంకా శాలరీస్ కానీ ఏదైనా కానీ మనకి 600 రూపాయలు ఖర్చు పోయినా మనకి 1,000 రూపాయలు అప్రాక్సిమేట్ మిగులుతుంది. అంటే నెలకు వచ్చేసి 20,000 రూపాయలు ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా కొంతమంది కస్టమర్స్ నాకు మెయిల్ ద్వారా నాకు ఇచ్చేశారు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ పేపర్ ప్లేట్ బిజినెస్సే మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఈ రోజుల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా డిస్పోజబుల్, అంటే ఓన్లీ పేపర్ ప్లేట్ అనే కాదు, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, అలాగే వాటర్ గ్లాసెస్, ఈ మూడిటి మీదే ఎక్కువగా మనకి రన్ అవుతుంది అన్నమాట. ఇదే ఎక్కువగా బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో దాంట్లో దాంతో పోల్చుకుంటే మనకి పేపర్ ప్లేట్స్ అనేది బిలో 1 లక్ష ఇన్వెస్ట్మెంట్. 1 లక్ష రూపాయలలోపు ఏదైనా బిజినెస్ మనం సేఫ్ సైడ్గా ఆలోచించి పెట్టుకోవాలనుకుంటే ఈ పేపర్ ప్లేట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి కిరాణా షాప్లో కూడా ఈ ప్లేట్లు వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఇలాంటి టిఫిన్ ప్లేట్లు, ఇది టిఫిన్ ప్లేట్, ఇలాంటి టిఫిన్ ప్లేట్లు, ఇది కూర్చొని తినే ప్లేట్లు, పెద్ద ప్లేట్లు అనమాట. ఇది పెద్ద ప్లేట్స్ వస్తాయి, ఈ పెద్ద ప్లేట్లు. అంతేకాకుండా ఇలాంటి బఫే ప్లేట్లు, ఇలా 3 రకాల డిఫరెంట్ ప్లేట్స్ని కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ వెళ్తుంది. వీటిని మనం తయారు చేసుకొని ఈ ప్లేట్లు కావాలంటే ఈ ప్లేట్లు, ఈ ప్లేట్లు కావాలంటే ఈ ప్లేట్లు, ప్లస్ ఈ ప్లేట్లు కావాలంటే ఈ ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, బఫే ప్లేట్లు, ఏ ప్లేట్ అయినా కానీ మిషనరీ అనేది ఒక్కటే.
హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన మిషన్లో, మన పేపర్లెడ్ మిషన్లో ఇలా డిఫరెంట్ కలర్లో ఉన్నది. ఇది మన పింగాణి ప్లేట్లు మోడల్లో ఉంటుంది ఈ ప్లేట్ వచ్చేసి. అలాగే స్క్వేర్ ఇది నాలుగు పలకలుగా ఉంటుంది. సో ఇది మనం చేసుకోవచ్చు. దీన్ని మల్టీ కలర్ అంటారు, మల్టీ కలర్ బఫెట్. అలాగే ఇది 12 ఇంచెస్ బఫెటు, మనకి సిల్వర్ కలర్ సిల్వర్ ప్లేటు, సిట్టింగ్ 14 ఇంచెస్. అలాగే ఇది కూడా మనకి 12 ఇంచెస్ మనకి ఇది ఉంటుంది. అండ్ ఇది జిగ్జాగ్ అంటారు, జిగ్జాగ్ 12 ఇంచెస్ ఇది. ఇది ఈకో ఫ్రెండ్లీ. ఇది 17 ఇంచెస్ ప్లేట్ వచ్చేసి. అలాగే మనకి ఇది 12 ఇంచెస్ ఈకో ఫ్రెండ్లీ ఆకుతో తయారు చేసిన ప్లేట్లు ఈ రెండు కూడా. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ పింగాణి ప్లేట్ టైప్ మోడల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 16 సిట్టింగ్. ఇది 12 బఫెటు గ్రీన్ వచ్చేసి. ఇది ఈకో ఫ్రెండ్లీ 12 బఫెటు. అండ్ ఈకో ఫ్రెండ్లీ ఇది మన 14 బఫెటు. అలాగే ఇది టిఫిన్ ప్లేటు. ఇవన్నీ కూడా మనం ఇలా ఇదే మిషన్లో మనం చేసుకోవచ్చు. డైస్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మనం. ఇదిగోండి, ఇప్పుడు దాంట్లో స్క్వేర్ డే ఉంది, అలాగే దీంట్లో బఫే డే ఉంది. సో ఏ డే కావాలంటే ఆ డే మనం చేసుకోవచ్చు.